గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఈ రోజు హెల్త్ ఫైల్ లో మనం డిస్కస్ చేయబోయే అంశం ముక్కు సర్జరీ, రైనోప్లాస్టీ. సో దీని గురించి మనతో మాట్లాడడానికి వైవి రావు కాస్మెటిక్ సర్జరీ సెంటర్ నుంచి వచ్చారు. సో తనతో మాట్లాడదాం. నమస్తే అండి రావు గారు. సో మొదట చెప్పండి, రైనోప్లాస్టీ అంటే ఏంటండి? బేసిక్ గా రైనోప్లాస్టీ అంటే, రైనో అంటే నోస్ అండి, ప్లాస్టీ అంటే రికన్స్ట్రక్షన్. ఓకే, అంటే నోస్ రికన్స్ట్రక్షన్ అంటే ఇది ఎవరికి చేయొచ్చు అంటే, బేసిక్ గా నోస్ తో డిఫార్మిటీస్ కానీ ఇలాంటి వాటికి తేడానండి. సో కొంతమందికి ఏంటంటే, ఎవరైనా సరే దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ నోస్, నో బడీ ఈస్ బాండ్ విత్ ఎ పర్ఫెక్ట్ నోస్. ఎంతో కొంత లోపాలు ఉంటానుంటాయి ఎవరికైనా సరే. సో ఆ లోపాలని సరి చేయడమే మాత్రం అనమాట. సో యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ చేస్తాం అనమాట. యూజువల్ గా ఏంటంటే, ఇందా చెప్పినట్టుగా నో బడీ ఈస్ బాండ్ విత్ పర్ఫెక్ట్ నోస్ లాగా, అలాగే ఎంతో కొంత మైనర్ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు ఒక్కోసారి పుట్టుకతో క్రాస్ గా ఉంటాయి. ఈ క్రాస్ గా ఉన్నప్పుడు దాన్ని కంజినల్ డిఫార్మిటీస్ అంటాం అనమాట ఎక్కువైతే కనుక. సో దానికి కూడా చేస్తాం. ది అదర్ వన్ ఈజ్ చూడటానికి మాదిరి ఉండి దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి దాన్ని కాస్మెటిక్ ప్రొసీజర్. డిఫార్మిటీస్ కి చేయొచ్చు, కాస్మెటిక్ ప్రొసీజర్ చేయొచ్చు. ఇంకా మూడో రకం ఏంటంటే, ఎప్పుడైనా దెబ్బలు తగిలి కొంచెం వంకర పోతా ఉంటాయి, ఇటువంటి వారికి కూడా సరి చేయొచ్చు. లేదంటే ఇంకా కొంచెం కేటగిరీ ఏంటంటే, ఏదైనా సపోజ్ క్యాన్సర్ కానీ లేకపోతే ఏదైనా జబ్బు వల్ల ఏమవుతాయంటే కొన్ని పార్ట్స్ దెబ్బతింటాయి, ఇటువంటి వారు కూడా ముక్కును మళ్ళీ సరి చేస్తాం. సో బట్ కామన్ గా ఏంటంటే, రైనోప్లాస్టీ అనగానే అందరూ అనుకునేది ఎక్కువగా ఏంటంటే కాస్మెటిక్ ప్రొసీజర్స్, అంటే ఉన్న ముక్కుని ఇంకా కొంచెం అందం ఏ విధంగా పెంచడం అనేది చేయటం. సో కామన్ గా రైనోప్లాస్టీ అంటే కామన్ నోషన్ ఏంటంటే కాస్మెటిక్ రైనోప్లాస్టీ అనేసి అందరూ అనుకుంటాం ఉంటాం. సో బట్ ఎక్కువగా కూడా జరిగేది అదేనండి. ఓకే, సో అలాగంటే ఈ సర్జరీ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది సర్జరీ యూజువల్ గా ఏంటంటే డిపెండ్స్ అనమాట, హాఫ్ అన్ అవర్ నుంచి sometimes 3 hours అలా కూడా పడతా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ ది మన చేంజ్ గురించి, కొన్ని కొన్ని మైనర్ చేంజెస్ అవసరం అవుతాయి, కొంతమంది మేజర్ చేంజెస్ అవసరం అవుతాయి. సో ఈ బేసికలీ చేంజెస్ ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, సో కాలర్స్ లైన్ లో ఉన్నారండి. ఫస్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి ప్రకాష్ గారు. హలో, హలో ప్రకాష్ గారు. హా మేడం, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. అదే మేడం, మా డౌట్ చెప్పండి ప్రకాష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి, వైద్య రావు గారు. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు, మేము మా పాపకి కొద్దిగా నోస్ కొద్ది తక్కువ ఉందండి. ఎంతండి వయసు? ప్రకాష్ గారు, మీ టీవీలో వినకుండా మాట్లాడండి. ఏజ్ వచ్చేసి 15 అండి. ఓకే, యూజువల్ గా 15 ఇయర్స్ వయసు అప్పుడు యూజువల్ గా అంటే ఇది బోర్డర్ అండి, 16 to 18 ఇయర్స్ దాటినా అక్కడ రైనోప్లాస్టీ చేయించుకోవడం అనేది మంచిది అనమాట. ఎందుకంటే ఫేస్ లో డెవలప్మెంట్ యూజువల్ గా 16 ఇయర్స్ కదా, 15 to 17 ఇయర్స్ లో మధ్యలో కంప్లీట్ అవుతా ఉంటాయి అనమాట అండి. మగవాళ్ళు కొంచెం లేట్ అవుతుంది, ఆడవాళ్ళు కొంచెం ఎర్లీగా డెవలప్ అవుతుంది అనమాట. సో ఈ కంప్లీట్ ఫేషియల్ డెవలప్మెంట్స్ అంటే ఆ సైజ్ గ్రోత్ ఇదంతా డెవలప్ అయినాక అప్పుడు 17 ఇయర్స్ ప్లస్ లో చేయించుకుంటే మంచిది అనమాట. సో కంగారు పడద్దు, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. అంత రీఅష్యూరెన్స్ కావాలంటే వన్ ఆఫ్ ద ప్లాస్టిక్ సర్జన్స్ కి వెళ్ళి మీరు తప్పకుండా కన్సల్ట్ చేయవచ్చు. ఓకే, అలాగే డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారంటే సర్జరీ డిపెండ్స్ అని హాఫ్ అన్ అవర్ టు 3 hours పడుతుంది అని చెప్పి, సో అది ఎట్ ఏ టైం అలా అయిపోతుందా లేకపోతే సిట్టింగ్స్ ఉంటాయా దీంట్లో మళ్ళీ? యా, బిఫోర్ దట్ ఐల్ టెల్ యూ వాట్ అంటే వేరియస్ చేంజెస్ ఏ విధంగా తీసుకొస్తే దెన్ దానికి తగ్గట్టు. ఓకే, నార్మల్ గా రైనోప్లాస్టీ ఏంటంటే బేసిక్ ఒక 3 కేటగిరీస్ అని చెప్పవచ్చు, అంటే స్మాల్ సైజు, లార్జ్ సైజు, అండ్ క్రూకెడ్ నోస్ అనమాట, బ్రాడ్ కేటగిరీస్ అనమాట. ఈ స్మాల్ సైజ్ అంటే ఉన్నదానికంటే తక్కువ సైజ్ ఉంటా ఉంటాయి, బీట్ ఇన్ ద హైట్ అవ్వచ్చు, మన హైట్ లో తక్కువ అవ్వచ్చు, లేదంటే సైజ్ లో తక్కువ అవ్వచ్చు, ఆర్ లెంగ్త్ లో తక్కువ అవ్వచ్చు అనమాట. సో ఈ డిసైడ్ చేసుకుంటాం విచ్ ఈస్ ద కల్ప్రిట్ అనమాట, దాని దేంటి ఏ విధంగా మనకు తేడా ఉంది. సో ఆ మూడిట్లో ఏది ఉంటే దాన్ని సరి చేయడం అనమాట. సో ఒక్కోసారి ఏంటంటే లార్జ్ నోసెస్, ఈ లార్జ్ నోసెస్ లో ఏంటంటే ఎక్కువ విత్ ఎక్కువగా ఉంటాయి చాలా మందికి. ఈ విత్ ఉన్న దాంట్లో ఏంటంటే మనం సర్జ్ చేస్తామండి. ఈ విత్ కూడా బోన్ లో విత్ ఉందా లేకపోతే కార్టిలేజ్? ఎవరికైనా నోస్ చూస్తే బేసిక్ ఏంటంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోన్, కార్టిలేజ్ అండ్ స్కిన్ అండి. బోన్, కార్టిలేజ్ అండ్ స్కిన్. సో అప్పర్ పార్ట్ లో బోన్ ఉంటుంది, ఈ లోయర్ పార్ట్ లో కార్టిలేజ్, విచ్ ఈస్ ఫ్రీలీ మొబైల్ అనమాట. ఇది కార్టిలేజ్ ఉంటుంది, ఈ మొత్తాన్ని కవర్ చేస్తే స్కిన్ అనేసి లీవ్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఏ పార్ట్ మనకి తేడా ఉందో చూస్తాం. సపోజ్ బోనీ పార్ట్ బాగా ఎక్కువ పెడుతుంది అనుకోండి, ఆ బోన్ కట్ చేయాల్సి, బోన్ లోపల నుంచి కట్ చేస్తామని నేరో చేస్తాం. అలాగే కార్టిలేజెస్ తేడా ఉంటే కార్టిలేజ్ సర్జ్ చేస్తాం. ఈ స్కిన్ ఏమైనా కొంచెం బాగా థిక్గా ఉంటే కొంచెం వరకు సర్జ్ చేస్తాం అనమాట. బట్ కామన్ గా మనకి ఎస్పెషల్ మన ఇండియాలో చూస్తే ఏంటంటే దెర్ ఇస్ ఏ స్లైట్ డిస్టింక్షన్, అంటే నార్త్ ఇండియన్ నోసెస్ కి కొంచెం సౌత్ ఇండియన్ కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి.
మనకి సౌత్ ఇండియా ఏంటంటే కాంబినేషన్ పిక్చర్స్ మోర్ అంటే ఏంటంటే పైన బాగా సన్నంగా ఉంటాయి, కిందకు వచ్చేటప్పుడు బాగా వెడల్పు ఉంటాయి అనమాట. వాళ్ళు నార్త్ ఇండియా కొంచెం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ సైజ్ ఉంది, పెద్ద సైజ్ ఉంటుంది అనమాట. ఈవెన్ పైనుంచి ప్రాడక్ట్ ఉంటుంది, కొంచెం నేరో చేయడం అవసరం అవుతుందన్నమాట. సో మనకేంటంటే పై పార్ట్లో కొంచెం లెంగ్త్ పెంచాలి, విత్ పెంచాలి, కింద పార్ట్ ఏమో నేరో చేయాలి. సో ఈ విధంగా కాంబినేషన్స్ చూస్తాం. అలాగే ఇంకా కొన్ని క్రికెట్ నోసెస్ అంట అనమాట, ఎవరికైనా దెబ్బలు బాగా తగిలితే ఏమవుతాయంటే కొంచెం వేరియస్ టైప్స్ వంకర్లు వస్తూ ఉంటాయి. ఆ వంకర్లు కెన్ బి డ్యూ టు అదర్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అంటే మనకి మిడిల్ ఏజ్ సెప్టమ్ అంటుంది, నోస్ మధ్యలో సెప్టమ్ అని ఒక చిన్న సెపరేట్ చేస్తుంది రైట్ లెఫ్ట్ క్యావిటీస్ ని. సో అది కూడా ఎప్పుడైనా క్రికెట్ అయినా కానీ ఇలా వంకర్ వస్తాయంటే అనమాట. సో ఈ మూడు పార్ట్లు ఏ విధంగా ఏది మనకి తేడా ఉంది చూసుకుని దాన్ని మనం సరి చేసుకుంటాం. సో ఈ చేంజ్, ఈ తీసుకొచ్చిన చేంజెస్ దే ఆర్ పర్మనెంట్ అండి. సమ్ టైమ్స్ ఏంటంటే ఒక ఆపరేషన్ తోటి 90% ఆర్ 95% తీసుకొచ్చేసి చేంజెస్ రేర్గా ఎప్పుడన్నా ఏంటంటే మైనర్ కరెక్షన్స్ అవసరం అవ్వచ్చు. ఈ మైనర్ కరెక్షన్స్ చిన్న చిన్నగా ప్రొసీజర్ తో చేసి మనం తిరిగి సరి చేస్తుంది. నెక్స్ట్ కాల్ దుబాయ్ నుంచి సాజిద్ గారు లైన్ లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. సాజిద్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి సాజిద్ గారు. సార్ డాక్టర్ గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి సాజిద్ గారు. సార్ మాది ముక్కు ఇట్లా చాలా దొడ్డు అయిపోయి లాగు అయిపోయి దాన్ని సర్జరీ చేపించాం. చెప్పండి. చాలా ఇలా ఒక కురుపు లాగా చేసి పైన ముక్కు మీద దానికి ఇట్లా చాలా దొడ్డు అయిపోయి సర్జరీ ఇచ్చిన తర్వాత ఆ ముక్కు నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది సార్. యూజువల్గా ఏంటంటే ఈ ఆపరేషన్ చేసినాక మైనస్ సపోజ్ మనకి దెబ్బ తగిలితే ఎలాగంటే కొన్నాళ్ళ పాటు తగిలినప్పుడు వాపు ఇవన్నీ ఎమ్మటే వితిన్ మినిట్స్ లో వచ్చేస్తా ఉంటాయి. బట్ ఆ వాపు తగ్గడం అనేది ఇట్ మే టేక్ డేస్ ఆర్ వీక్స్ అనమాట, సమ్టైమ్స్ మంత్స్ కూడా పడతాడు. అదేవిధంగా ఆపరేషన్ కూడా ఏంటంటే మైనర్ ట్రామా లాంటిది అనమాట. సో ఈ ట్రామా జరిగినప్పుడు ఏంటంటే ఈ మైనర్ చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ పోవటానికి మటుకి దే టేక్ సమ్ క్వైట్ సమ్ మంత్స్ కూడా పట్టచ్చు అనమాట. సో కొన్నాళ్ళు చూడండి ఇలాగా. మరి ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం మైనర్ పొక్కులు వస్తూ ఉంటాయండి మొహం మీద, ఎస్పెషల్లీ టిప్ రీజియన్ ఆపరేషన్ తర్వాత. ఏదైనా యాంటీబయాటిక్ క్రీమ్ రాసుకుంటే చాలా మటుకు తగ్గుతాయి అనమాట. సో ఇంకోటి ఏంటంటే బేర్ హ్యాండ్ ఆర్ అన్క్లీన్ హ్యాండ్ మటుకు చెయ్యి నోస్ మీద పెట్టకూడదు. నోస్ లో ఎక్కువ సెబేషియస్ గ్లాండ్స్ ఏమి ఉంటాయి. ఈ హ్యాండ్ మీద ఈ ఆర్గానిజమ్స్ ఉంటాయి అనమాట అండి. ఈ ఆర్గానిజమ్స్ లేదా ఆ శబంతో ఇదైనప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ క్లీన్ హ్యాండ్ పెట్టుకోవాల్సి వచ్చినా కానీ. సో ఇలాంటి 2-3 ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుందండి. లేదని పక్షంలో ఒకసారి చూస్తే కన్సర్న్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీరు దే విల్ టెల్ యు సమ్ రిలీఫ్. ఓకే నెక్స్ట్ భాస్కర్ గారు లైన్ లో ఉన్నారండి గుంటూరు నుండి. హలో భాస్కర్ గారు. హలో మేడం మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ చెప్పండి భాస్కర్ గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మా ఇంట్లో మా ఆడవాళ్ళకి ఒక 5 గంటల నుంచి మార్నింగ్ 11 బాగా తుంచుతుంది సార్. హలో. ఇది బాగా తుమ్ముతుంది, ముక్కులు కూడా బాగా కారుతూనే ఉంటుంది సార్. ఇక్కడ లోకల్ లో ఒక డాక్టర్ చూపిస్తే మెడిసిన్ ఇచ్చారు కానీ అది క్యూర్ అవ్వట్లేదు. భాస్కర్ గారు ఇది ఏంటంటే ప్రస్తుతం చెప్పే టాపిక్ దిస్ ఇస్ కాస్మెటిక్ రైనోప్లాస్టీ అండి. బేసిక్ ఏంటంటే ఆపరేషన్ ద్వారా మన ముక్కుని సరి చేయటం అండి. దీస్ ఆర్ ఆల్ సర్జికల్ ప్రాబ్లమ్స్ అనమాట అండి. మీరు వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ మెడికల్ ప్రాబ్లమ్ అండి. మెడికల్ అంటే దానికి ఏం ఆపరేషన్ ఏమి అవసరం లేదండి. ఆర్ చేయాల్సి వచ్చిన ఏదైనా ఈఎన్టీ డాక్టర్ కన్సర్న్ అండి. అంటే ఐఎమ్ఏ ప్లాస్టిక్ సర్జన్ అనమాట, నాకు మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి మాకు తెలియవు. సర్జికల్ ప్రాబ్లమ్స్ అంటే ముక్కు షేప్ను సరి చేయడం అనేది మా వంతు అనమాట. సో ఇలా మెడికల్ ఉన్నప్పుడు ఐ రిక్వెస్ట్ కొంచెం కన్సర్న్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎవరి దగ్గర వెళ్తే ఎవరైతే కాస్మెటిక్ సర్జరీ చేయించాలనుకున్నారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీరు? అంటే ఎవరికి ఎలా సూట్ అవుతుంది అంటే మీరు సజెషన్స్ ఇస్తుంటారా, లేదా వాళ్ళు ఫలానా మాకు ఇలా చేయండి అని చెప్తే చేస్తూ ఉంటారా? గుడ్ పాయింట్ అండి. యూజువల్గా ఏంటంటే చాలా మంది అంటే ఆస్పిరేషన్స్ బాగా ఎక్కువ ఉంటాయండి. అంటే వాళ్ళకి అంటే యూజువల్గా ఏంటంటే దే ఆర్ బోర్న్ విత్ సర్టెన్ థింగ్ అనమాట. బట్ ఏమవుతాయంటే నాకు అమితాబ్లా ముక్కులు కావాలి లేదంటే ఆ సమద కొంచెం ఆస్పిరేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ న్యాచురల్, నథింగ్ బట్ న్యాచురల్. బట్ ఏంటంటే వన్ మా రోల్ ఎక్కడ వస్తుందంటే మెయిన్ గాను వీ మేక్ దెమ్ అండర్స్టాండ్ ద రియాలిటీ అండి. అంటే అందరికీ అది పాసిబుల్ కావు. అదే టైప్ ఆఫ్ వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ తగ్గట్టుగా మిగతా బోన్స్కి తగ్గట్టుగా అది నోస్ అది క్రియేట్ అవుతుంది అనమాట.
వెరాజ్ అదే టైప్ ఆఫ్ నోస్ మనకి ప్రపోర్షన్ గా తీసుకోవాలి. సపోజ్ ఆ ఫేస్ ప్రతి దాని ఫేస్ ని కూడా యూజువల్ డేట్ చూస్తే కనుక అప్పర్ థర్డ్, మిడ్ థర్డ్, లోయర్ థర్డ్ అని డివైడ్ అవుతాయి అన్నమాట. సో దానికి తగ్గట్టుగా నోస్ ప్రపోర్షన్ కూడా ఉంటుంది అన్నమాట. అంతేగాని మనకి మిడ్ థర్డ్ చిన్నగా ఉండే నోస్ పెద్దగా ఉంటే కనుక చాలా ఆర్డర్ ఉంటుంది అన్నమాట. సో అవి కూడా వీ హావ్ టు కన్సిడర్ అన్నమాట. సో ఇవన్నీ ఈ రియాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. సమ్ టైమ్స్ ఏంటంటే వన్ టైం ఫస్ట్ టైం చేయనప్పుడు వాళ్ళకి అర్థం చేసుకోలేనప్పుడు వీ ఆస్క్ దెమ్ టు కమ్ బ్యాక్ అగైన్, రిపీట్ కన్సల్టేషన్, దట్ హెల్ప్స్ అలాట్ అన్నమాట. వాళ్ళకి చెప్తాం వెళ్ళి చూసుకుని ఫేస్ లో చూసుకుని మళ్ళీ ఒకసారి చూసుకుని. కొంతమంది ఇంకోటి ఏంటంటే వేగ్ గా వస్తూ ఉంటారు, అంటే నా ముక్కు సరి చేయండి అని అంటూ ఉంటారు. అంటే ఇట్స్ వేగ్ టర్మ్, అంటే ఎవరైనా కొంచెం స్పెసిఫిక్ గా చెప్తే నా ముక్కు ఈ పార్ట్ లో బాగాలేదు, ఈ పార్ట్ లో కొంచెం ఇంప్రూవ్ చేస్తే నాకు బాగుంటుంది అని ఉంది, అలా స్పెసిఫిక్ చేస్తే ఏంటంటే చెప్తే మాకు కూడా ఇక్కడ ఇది అనమాట అండి, అండ్ బెటర్ ఐడియా అనమాట. సో దాన్ని కూడా వెళ్ళి మళ్ళీ స్పెండ్ మిర్రర్ ముందు కూర్చొని ఏ పార్ట్ నీకు బాగాలేదమ్మా చూసుకుని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా వీ గైడ్ దెమ్ అన్నమాట. ఆ విధంగా యూజువల్లీ వి డోంట్ గివ్ సజెషన్స్. సజెషన్స్ ఎప్పుడు అంటే వాళ్ళ కోరికలు అడుగుతాం, వాళ్ళు ఏంటి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్నమాట. సజెషన్స్ ఎప్పుడు ఇస్తాం అంటే వీ జస్ట్ హెల్ప్ దెమ్, అంటే లాస్ట్ లేదన్నా ఇలా ఉంటే మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్తా అంటే వీ సజెస్ట్ దెమ్ ఇలా మంచిది కాదమ్మా, ఇట్స్ నాట్ గుడ్, వీ సజెస్ట్ ఈ టైప్ ఇలా పెట్టుకోవడం మంచిది. అంతేగాని రాంగానే ఏ ముక్కు ఇలా చేస్తాను ఇది బాగుంటుంది అని మంచిది కాదు, దట్స్ నాట్ గుడ్. వీ హావ్ ఫస్ట్ వీ హావ్ టు ఇంటర్వ్యూ ద పేషెంట్, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏంటి మనం అడగాలి అన్నమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో తెలుసుకొని దాన్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు, రైట్? ఓకే, నెక్స్ట్ కాలర్ అండి, ఢిల్లీ నుంచి రాజేష్ గారు లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి రాజేష్ గారు, మీ డౌట్ ఏంటి అడగండి డాక్టర్ గారిని. నమస్కారం డాక్టర్ గారు, చెప్పండి రాజేష్ గారు. ఏం లేదండి, నేను కొంచెం కస్టమర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పనిచేస్తాను అనమాట. నేను చేయించుకోవాలనుకుంటున్నాను, ఒకసారి లైవ్ చూశాను అనమాట ఇంటర్నెట్ లో, కొంచెం భయం వేసింది. సో హౌ సేఫ్ ఇట్ ఇస్ ఆఫ్టర్ దట్ మై నేజల్ ప్రాబ్లమ్ ఏమైనా అవుతుందా ఆ తర్వాత చేసుకుంటే? లేదండి, అంటే యూజువల్ ఏంటంటే రైనోప్లాస్టీ అనేది మనం చూడగానంటే యాజ్ ఎ మెడికల్ గా మేము కామన్ గానీ ప్రాబబ్లీ అవుట్ సైడర్ లైక్ మీకు ఆ ప్రొసీజర్ చూస్తున్నప్పుడు ఏమంటే కొంచెం భయం అనిపిస్తాం, దట్ ఈస్ సర్వసాధారణం అనమాట అండి. సో డోంట్ గెట్ టు అఫ్రైడ్ అబౌట్ దిస్ వన్ అండి. ఈ ప్రొసీజర్ అనేది విత్ ఏ క్వాలిఫైడ్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ ద్వారా చేయించుకుంటే తప్పకుండా యూ గెట్ ఏ గుడ్ రిజల్ట్స్ అండి. సమ్టైమ్స్ ఏంటంటే వీ మే నాట్ మ్యాచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, అది వీ హ్యావ్ టు డిస్కస్ ఇన్ బిఫోర్ విత్ ద ప్లాస్టిక్ సర్జన్ అనమాట. ఏముందంటే మన ఆస్పిరేషన్స్ చెప్పి వాళ్ళకి ఇలా ఉంటే అంటే చేయగలరా లేదా అని అడగచ్చు, అవసరం అయితే వన్ ఆర్ టూ కన్సల్టేషన్స్ ఆల్సో యూ కెన్ టేక్ అండి విత్ అదర్ పర్సన్స్ అనమాట. సో దట్స్ వాట్ ఐ సజెస్ట్ అండి. సెకండ్ వన్ ఈ సేఫ్టీ పార్ట్ ఆఫ్ ఇట్ లో ఇట్స్ 100% సేఫ్ అండి ఈ ఆపరేషన్స్ అని నేను. అండ్ ఈ ఆపరేషన్స్ యూజువల్గా ఏంటంటే రెండు రకాల మత్తులు చేస్తారనమాట, చిన్న మత్తు పెద్ద మత్తు అనమాట. చిన్న మత్తు అంటే సపోజ్ మైనర్ చేంజెస్ ఏమైనా కావాల్సి వస్తే ఓన్లీ టిప్ దగ్గర లేదంటే కార్టిలేజ్ కరెక్షన్స్ అలాంటివి చేయాల్సి వస్తే చిన్న మత్తులు చేస్తాం అనమాట. చిన్న మత్తు అంటే ఏంటంటే ఎక్కడెక్కడ ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట, చేస్తే ఆ పార్ట్ నంబ్ అవుతుంది, మత్తు పారిపోతుంది, మనకు తెలియదు, బట్ మనకి ఏం చేస్తున్నారో తెలుస్తుంది కానీ నొప్పి తెలియదు అనమాట. ఇంకోటి ఏంటంటే పెద్ద మత్తులు. ఈ పెద్ద మత్తు ఏంటంటే ఎప్పుడు చేస్తామంటే గ్రాస్ చేంజెస్ ఇన్ ద నోస్, సపోజ్ బాగా క్రికెట్ గా ఉంది, సెప్టల్ కరెక్షన్ అంటే ఇందాక చెప్పినట్టు సెప్టమ్ ఏదైనా తేడా ఉన్నా, లేకపోతే బోన్లు బాగా వంకరగా ఉంది, లేకపోతే వైడ్ గా ఉంది, ఎక్కువ ఆస్టియాటమీ అంటాం దాన్ని నేను, కట్ చేయడం దాన్ని చేయాల్సి వచ్చింది. ఏంటంటే పేషెంట్ కోఆపరేషన్ కొంచెం తక్కువ ఉంటుంది, అప్పుడు కొంచెం నొప్పి అనిపిస్తుంది అనమాట. అటువంటి టైంలో కూడా పెద్ద మత్తు ఇచ్చి చేస్తే బోత్ పార్టీస్ అంటే పేషెంట్ కిను సర్జన్ కి కంఫర్టబుల్ గా దే కెన్ డూ ద జాబ్ అనమాట. సో ఈ నవడేస్ జనరల్ ఎనస్థీషియాస్ ఇస్ వెరీ సేఫ్ అండి. సో ఈ విధంగా సర్జరీ వైజ్ ఇట్స్ ఎ వెరీ సేఫ్ ఆపరేషన్ అండి, కంగారు పడాల్సింది కాదు. యూజువల్గా ఏంటంటే ఆపరేషన్ అయినాక 1 or 2 days బ్యాండేజెస్ ఉంటాయి, ఎప్పుడైనా బోన్ కట్ చేసినప్పుడు మటుకు 1 week పాటు బ్యాండేజ్ ఉంటుంది. ఇది కూడా ఆ వాపు ఇవన్నీ కూడా యూజువల్గా 1 week టైంలో మీకు తగ్గిపోతాయి. అండ్ సమ్ టైమ్ మైనర్ చేంజెస్ అయితే 3rd day నుంచి మళ్ళీ వర్క్ వెళ్ళిపోవచ్చు. ఏదైనా మేజర్ చేంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ బోన్ కట్ చేసి చేయటం ఇప్పుడు ఏమిటంటే కొంచెం కళ్ళ దగ్గర మనకి కమిలినట్టుగా అంటే దెబ్బ తగిలితే నల్లగా ఎలా అవుతుందో అలాగే ఎప్పుడైనా కొన్నాళ్ళు పాటు అవుతుంది, మేబీ 1 to 2 weeks పాటు. అది కూడా ఈ ఐస్ ఫోమెంటేషన్స్ అని వచ్చి పెట్టుకుంటే బాగా తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా 1 to 2 weeks లో మళ్ళీ 100% వెళ్ళిపోవచ్చు అండి. సో అలాగంటే ఇప్పుడు ఆయుష్ గారు భయపడ్డట్టు చాలా మంది కాస్మెటిక్ సర్జరీ అనగానే భయపడతారు, అంటే పెయిన్ ఉంటుందేమో, లేకపోతే తర్వాత బ్యాండేజ్ మచ్చలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయేమో, ఎన్నిసార్లు వెళ్ళాలో డాక్టర్ దగ్గరికి, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. సో ఎలా ఉంటుంది ప్రాసెస్, మామూలు సర్జరీ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది? యూజువల్లీ దీస్ ఆర్ ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ అండి, అంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ పంపిట్ చేస్తాం, వెదర్ చిన్న మొత్తం అయినా కానీ పెద్ద మొత్తం అయినా కానీ సేమ్ డే మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనమాట అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే మైనర్ బ్యాండేజెస్ ఉంటాయి, ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే సమ్టైమ్స్ చిన్న చేంజెస్ అయితే ఓన్లీ 2 days బ్యాండేజ్ ఉంచుతాము, ఏదైనా మేజర్ చేంజెస్ అవసరమైతే 1 week పాటు బ్యాండేజ్ ఉంచుతాం అనమాట. సో ఇవంతా అయినాక 3rd day నుంచి రికవరీ, అంటే రికవరీ
వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయినాక వాళ్ళందరూ ఇంట్లో తిరగవచ్చు, బ్యాండేజెస్ తీసినాక ఫ్రమ్ థర్డ్ డే బయటకు కూడా వెళ్ళొచ్చు అండి. ఏదైనా మేజర్ బ్యాండేజ్ అయితే కనుక 1 వీక్ తర్వాత డెఫినెట్ గా వాళ్ళు బయటకు వెళ్ళి తిరగవచ్చు అనమాట. ఆరు ఏదైనా స్కార్ఫ్ పట్టుకుని ఈవెన్ సెకండ్ థర్డ్ డే నుంచి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో వర్క్ వైజ్ ఇంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు అండి ఫ్రమ్ ద వెరీ సెకండ్ డే ఆన్వర్డ్స్ అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ బయటికి తిరగలేరు ఇమీడియట్ గా. అదర్వైజ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మేజర్ ప్రికాషన్స్ ఏం లేవండి. వాళ్ళకి ఏంటంటే యూజువల్ విజిట్స్ ఏంటంటే సెకండ్ థర్డ్ డేని ఒకసారి రమ్మంటాము, ఏదైనా మేజర్ ఆపరేషన్ ఉన్నప్పుడు 1 వీక్ తర్వాత ఇంకొకసారి రమ్మంటాం అనమాట. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదండి, హైదరాబాద్ నుంచి సత్య గారు లైన్ లో ఉన్నారు. హలో హలో సత్య గారు, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. యాక్చువల్లీ నాది నోస్ ముందర సెరేషియస్ గ్లాండ్స్ వల్ల బల్బస్ గా ఫామ్ అయింది. యాక్చువల్లీ నేను రైనోప్లాస్టీ ప్రొసీజర్ వెళ్ళినప్పుడు 2 సిట్టింగ్స్ లో చేయాలి, ఫస్ట్ సెప్టోప్లాస్టీ చేశారు ఆల్రెడీ. నెక్స్ట్ రైనోప్లాస్టీ ప్రొసీజర్ అనేది చేయడానికి థింకింగ్ టు గో ఫర్ ఇట్. యూజువల్ ఏంటంటే ఈ సెబేషియస్ గ్లాండ్స్ అన్నారు కదా, చాలా మటుకు నోస్ లో ఎవరికైనా సరే ఏంటంటే ఈ టిప్పు పార్ట్ లో సెబేషియస్ గ్లాండ్స్ చాలా అధికంగా ఉంటాయి అనమాట. ఇదే కనుక హైపర్ యాక్టివిటీ జరిగితే బాగా ఎక్కువ ఏంటంటే దేర్ ఇస్ వన్ కండిషన్ కాల్ రైనోఫైమా అంటాం, దాన్ని పొటాటో నోస్ అంటాం అనమాట. ఈ టైప్ ఆఫ్ ఏదైనా కొంచెం ఈ రైనోఫైమా అనేది వేరియస్ గ్రేడ్స్ లో ఉంటుందండి. సమ్టైమ్స్ ఏంటంటే చాలా మైనర్ గుండి తెలిసి తెలియనట్టు ఉంటుంది అనమాట. కొంతమందికి ఫ్రాంక్ గా లిటిల్ కాలీఫ్లవర్ నోస్ లాగా అయిపోతుంది అనమాట. సో అటువంటి పిక్చర్ ఏమైనా ఉంది అని చూసుకోవాలండి. అటువంటి పిక్చర్ ఉంటే దాన్ని రైనోప్లాస్టీ అనమాట, దాన్ని డెర్మెబ్రేషన్ అని చేస్తాను అనమాట. డెర్మెబ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రాంక్ చెప్పాలంటే మనకి చెక్క అనే చిత్రి చెక్కినట్టు లిటరల్ గా ఆ సిమిలారిటీ అనమాట. ఆ విధంగా పై లేయర్స్ తీసేస్తాను అనమాట. తీసి ఆ ఊండ్ హీల్ అయినాక దెన్ వీ అవసరం అనుకుంటే అప్పుడు రైనోప్లాస్టీకి వెళ్తాం. లేదంటే కనుక రైనోఫైమా అయితే కనుక రైనోప్లాస్టీ ఇస్ నాట్ ద ఆన్సర్ అండి. డెర్మెబ్రేషన్ చేసి ఆ పై లేయర్స్ తీసేయడం ఇస్ ద ఆన్సర్ అనమాట. సో మేక్ షూర్ అండి ఏ ప్రాబ్లం ఇది ఏంటి అనేది. ఓకే నెక్స్ట్ కాలర్ అండి, చాంద్ పాషా గారు లైన్ లో ఉన్నారు. హలో హలో, రైట్ కాల్ కట్ అయిందండి. సో మీరు చెప్పిన ఈ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? చాలా మంది బాగా తెలుసుకో అడుగుతాం అనుకుంటారండి సైడోప్లాస్టీ సైడ్ ఎఫెక్ట్స్ అని. ఈ చిన్న చిన్న వాటికి మేజర్ వాటికి యూజువల్గా ఏంటంటే రైనోప్లాస్టీలో అనుకో ద ఫస్ట్ ఏంటంటే వాళ్ళ సైడ్ ఎఫెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనుకుంటే ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ ఒక్కోసారి రావండి, దట్ ఈస్ ద వన్ థింగ్ అని చెప్పొచ్చు. ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, యాక్చువల్ రియాలిటీ ఒకటి, సమ్టైమ్స్ వేరియస్ ఫ్యాక్టర్స్ అనమాట. దేనికంటే ఒకటి దేర్ కెన్ బి సర్జన్స్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు ఆర్ పేషెంట్స్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు అనమాట. ఏదైతే స్కిల్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ ద సర్జన్ సైడ్ ఆర్ ది పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే సమ్టైమ్స్ ఏంటి స్కిన్ బాగా థిక్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం అనుకున్న చేంజెస్ మనం చేసిన లోపల కొంచెం కనపడం అనమాట. సో అందుకనే ఫస్ట్ చెప్తాం అనమాట అండి, ఒకవేళ స్కిన్ థిన్గా ఉండే కనుక చక్కగా మనం చేసిన రిజల్ట్స్ బాగా కనపడతాయి. స్కిన్ బాగా థిక్గా ఉన్నప్పుడు ఏమవుతాయంటే మన లోపల ఎంత చేసినా ఆ చేంజెస్ బయట కనపడం అండి. ఎవరికైనా సరే రైనోప్లాస్టీలో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే అనమాట స్కిన్ ని ఎక్కువ మనం డామేజ్ చేయకూడదు. ఎందుకంటే వన్స్ స్కిన్ డామేజ్ అయితే ఇట్స్ ఇంపాసిబుల్ మనం మచ్చబడిపోతాం. స్కిన్ కింద నుంచి ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోండి మచ్చలు ఏమైనా ఉంటాయో చాలా మంది అడుగుతూ ఉంటారు. రైనోప్లాస్టీలో మచ్చలు ఏమీ కనపడవండి. టూ మెథడ్స్ అనమాట రైనోప్లాస్టీ, క్లోజ్ రైనో ఓపెన్ అంటారు అనమాట. ఏదైనా సరే రెండిట్లోనూ మచ్చలు ఏం పెద్దగా ఉండవు. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ఇఫ్ ఇట్ హాస్ ఓపెన్ లేవన్ ఉంటే కనుక చిన్నది ఒక చిన్న ఘాట్ లాగా ఇక్కడ ఉంటుంది అనమాట, అది కూడా కనపడినట్టుంది విత్ టైం హీల్ అయిపోతాయి. అండ్ రియల్ గా ఇక్కడ గ్రూవ్ లో నోస్ ను ఫేస్ జంక్షన్ దగ్గర చిన్న ఉంటుంది ఘాట్ లాగా, అది కూడా మన తలలో ఎత్తితేనే కనపడుతుంది అనమాట. సో ఈ విధంగా స్కార్స్ వైజ్ చూస్తే కనుక రైనోప్లాస్టీ లో స్కార్స్ అనేది కనపడవండి. ఓన్లీ థింగ్ ఈజ్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది కొన్నాళ్ళ పాటు, ఎస్పెషల్లీ టిప్ దగ్గర మటుకు స్వెల్లింగ్ చాలా కాలం పడుతుంది అనమాట. మిగతా చోట తొందర తగ్గుతాయి టేక్స్ లేదు. సో ఈ విధంగా కొంచెం స్లోగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారండి అండ్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఇంతకంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. సో నెక్స్ట్ కాల్ అండి, విజయవాడ నుంచి శంకర్ గారు లైన్ లో ఉన్నారు. హలో శంకర్ గారు. హలో శంకర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి శంకర్ గారు. అంటే ముక్కు కొంచెం వంకరంగా ఉంటుందండి, అంటే లోపల ఉంటుంది అది కొంచెం స్టడీ చేయాలి. తప్పకుండా సర్జరీకి ఎంత అవుతుంది అట్లా ఎక్కడ చేస్తారు?
అంటే మా సెంటర్ అయితే కనుక హైదరాబాద్ లో ఉందండి, దిస్ ఇస్ డే కేర్ సెంటర్ అండ్ వీడు ఎవ్రీడే అనమాట ఈ ప్రొసీజర్స్. సో ఇఫ్ యూ కెన్ కమ్ డౌన్ తప్పకుండా హైదరాబాద్ అయితే నేను చూస్తాను, లేదు మీరు హైదరాబాద్ కాకుండా ఇంకెక్కడైనా చూడండి అయితే పక్కన లోకల్ ఎవరైనా ప్లాస్టిక్ సర్జన్ అంటే ఐ వుడ్ సజెస్ట్ అండి. ఓన్లీ థింగ్ ఇస్ మేక్ షూర్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది ప్లాస్టిక్ సర్జన్ ఆల్సో అండ్ దెన్ దేర్ వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. నేను చూసుకుని తప్పకుండా మీరు వెళ్తే యూ విల్ గెట్ ది బెనిఫిట్. ఇంకోటి మీరు ముక్కు వంకర అన్నారు, లావు అన్నారు, సో రెండూ ఉన్నాయా లేదంటే ఒకటే ఉంది అదొకటి చూసుకోవాలండి. సో ఏది కావాలో మీకు బీ స్పెసిఫిక్ అండి, తప్పకుండా రెండు చేయవచ్చు అండి. అలాగే డాక్టర్ గారు, వన్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత సర్జరీ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? స్పెసిఫిక్ అంటూ ఎక్కువగా ఏం లేవండి. ఏంటంటే బ్యాండేజెస్ ఫస్ట్ 2 డేస్ పాటు ఉంటాయి, ఆ లేకపోతే మాక్సిమం 1 వీక్ ఉంటుంది అనమాట. ఈ 1 వీక్ లో అంతా మేమే చేస్తా ఉంటాం, అవసరం అనుకుంటే 1 or 2 times మేమే రమ్మని చెప్తాం. చిన్న ఒక స్మాల్ డ్రెస్సింగ్, ఓన్లీ 1 thing ఈస్ ఆపరేషన్ అయినాక ఫస్ట్ 2 డేస్ కొంచెం బ్రీదింగ్ ప్రాబ్లమ్ అవుతుంది వీళ్ళకి, ఎందుకంటే నోస్ లో బ్లీడింగ్ అవ్వకుండా ప్యాక్స్ పెడతాం అనమాట, గొంతులోకి వెళ్ళిపోకుండా. ఆ ప్యాక్స్ ఉన్నప్పుడు ఏంటంటే నోస్ లోంచి బ్రీతింగ్ తీసుకోలేదు, నోరు తెరిచి తీసుకోవాల్సి వస్తుంది. అదొక్కటే కొంచెం ఈ 2 డేస్ మట్టికి ఆపరేషన్ నాకు ఇబ్బంది అనిపించి నో మౌత్ డ్రై అయినట్టు అనిపిస్తుంది. బట్ అంతా మీరు మనం భరించలేని ప్రాబ్లం అయితే ఏం కాదు, కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే అది తగ్గిపోతుంది. సో ఇది తప్పించి ప్రికాషన్స్ అంటే ఇంకా వాళ్ళు ఆపరేషన్ అయినా కొంచెం వాపు అని చెప్పాను, వాపు కొంచెం ఎర్లీగా తగ్గడం కోసం ఏంటంటే ఐస్ ఫోమెంటేషన్స్ ఒకటి, అంటే ఐస్ కాపడం ఒకటి పెట్టుకోవడం. రెండోది జెంటిల్ మసాజెస్ అని అవసరం అనుకుంటే ఇలాంటివి చెప్తాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ దీస్ అంత మేజర్ వాళ్ళంతా పేషెంట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన ఏమి ఎక్కువ లేవండి. ఓకే, అలాగే సార్ అంటే ఇప్పటి వరకు అడిగిన డౌట్స్ అని ఒక అయితే కాస్మెటిక్ సర్జరీకి సంబంధించి చాలా మందికి ఒక రకమైన డౌట్ ఉంటుంది, అంటే కాస్మెటిక్ సర్జరీ అనగానే చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. సో ఈ కాస్మెటిక్ సర్జరీ అంటే రైనోప్లాస్టిక్ సంబంధించి ఎటువంటి మన ఎకనామికల్ లోనే ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇట్స్ జస్ట్ లైక్ అండ్ చాలా మంది అనుకుంటారండి ఇది బాగా ఎక్కువ అని. ఇన్ఫాక్ట్ నవ డేస్ ఇఫ్ మీరు ఈ కాస్ట్ ఆఫ్ ఎనీ సర్జరీస్ చూస్తూ ఉంటే మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ కొంచెం కాస్ట్ పెరిగింది మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా. ఆ విధంగానే ఇది కూడా అంతేగాని ఇట్స్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఆపరేషన్, ఇట్ ఈస్ అఫోర్డబుల్. ఇన్ఫాక్ట్ మీరు ఎవరైనా చూస్తే మన ప్రాక్టీస్ ఎక్కువగా వచ్చేది మిడ్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కువగా వస్తూ ఉంటారు, బాగా అప్పర్ మిడిల్ క్లాస్. సో దట్ మీన్స్ ఇట్స్ అఫోర్డబుల్ రేంజ్. కాస్ట్ యూజువల్ గా దే వేరీ ఫ్రమ్ అరౌండ్ 40,000 నుంచి ఒక 80,000 వరకు ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. మైనర్ చేంజెస్ ఏదండి, నౌడేస్ ఏంటంటే కాస్మెటిక్ ప్రొసీజర్స్ కి సర్వీస్ ట్యాక్స్ ఇస్ యాడెడ్ అండి, బికాస్ ఎక్సెప్ట్ మా ప్లాస్టిక్ సర్జరీ అయితే మిగతా వాటికి లేదు. ఈ మెడికల్ సర్వీసెస్ లో ఈ ప్లాస్టిక్ సర్జరీకి సర్వీస్ ట్యాక్స్, సో అదొకటి కొంచెం యాడ్ అవుతుంది. సో దాంతో కొంచెం కాస్ట్ పెరుగుతున్నాయి అనమాట. అందుకని అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను 40,000 to 80,000 అవుతాయి, విచ్ ఇంక్లూడ్స్ ఐ థింక్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు స్టూడియోకి వచ్చి రైనోప్లాస్టిక్ సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.